పెట్టుకోండి రాసుకోవాలి వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి రిక్రూట్మెంట్ వేసుకోవాలి వెంటనే వేసుకోవాలి వెంటనే వేసుకోవాలి వెంటనే వేసుకోవాలి వెంటనే వేసుకోవాలి వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఎల్ మేము బ్రిటిష్ కాలంలో చాలా మందిని బ్రిటిష్ కాలం నుంచి కూడా విఆర్ఎ వ్యవస్థ ఉన్నది అది నామినీ ద్వారా రావడం జరిగింది. 2012లో మాత్రం రిక్రూట్మెంట్ అనే వ్యవస్థను గత ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. 2012 2014లో కూడా ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేసి విఆర్ఎల్ని ప్రమోట్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో మేమందరం కూడా 78 రోజులు స్ట్రైక్ చేసి మేము ప్రభుత్వం దృష్టికి మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకున్నాము. కానీ మా విన్నపాన్ని గత ప్రభుత్వం పట్టించుకోకపోగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు న్యాయం చేస్తారు అనే నమ్మకంతో మేము పాదయాత్రలోనూ ఆయన కలవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా విఆర్ఎస్ సమస్యలను పరిష్కరిస్తాను అని చెప్పడం కూడా జరిగింది. అయితే వేళ గ్రామ సచివాలయంలో పోస్టులు కూడా తీయడం జరుగుతుంది. ఆ యొక్క గ్రామ సచివాలయం పోస్టుల్లో కూడా అర్హత ఉన్న ప్రతి విఆర్ఏకి ఒక పే స్కేల్ అని ఇచ్చి వారిని రిక్రూట్మెంట్ చేయవలసిందిగా మేము ఈ యొక్క మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాము. అలాగే ఎంతోమంది ఆశగా చదువుకున్న యువతి ఎంతో పోస్టు వేళ తెలంగాణ ప్రభుత్వం ఒకే జీవోలో మేమందరం కూడా ఒకే జీవోలో రిక్రూట్మెంట్ జరిగిన ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే మేము విన్నవించుకుంటున్నాము. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలంటే ఒక విఆర్ఏ వల్ల అవుతే తప్ప మిగతా ఎవరి వల్ల కాదనేసి నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి మీ మీడియా కూడా మాకు సహకరించండి. అలాగే గ్రామ స్థాయిలో ఉండి విఆర్ఏ చాలా శాఖచక్యంగా ఎవరు ఏం చేస్తున్నారు, ఊళ్ళో ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలు చేయాలి, ప్రజల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే విషయంలో విఆర్ఏ చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళ కష్టాన్ని ఖచ్చితంగా మీరు గుర్తిస్తారని నమ్ముతున్నాము. ఆ విధంగా మీ అందరూ కూడా మాకు సహకరించాలి. ఆ సీఎం గారు కూడా మాకు తొందరలోనే న్యాయం చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాము. ఆ నమ్మకాన్ని ఆ సీఎం గారు నిలబెట్టుకుంటారని కృతనిశ్చయంతో మేము ఉన్నాము. ఖచ్చితంగా ఆ న్యాయం చేయాలని ఆ చేతులొచ్చి నమస్కరించుకుంటున్నాము ఆయనకి. నమస్తే సార్. సార్, మేము స్టేట్లో 4618 మంది విఆర్ఏలు ఉన్నాం సార్. మేమందరం 2012 2014లో రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన విఆర్ఏలు అండి. పార్ట్ టైం అని వచ్చాము. ఇక్కడ ఆఫీసుల్లో కానీ ఎవరైనా సరే 24 అవర్స్ చేస్తున్నాము. ఫుల్ టైం చేస్తున్నాము, ఓవర్ టైం చేస్తున్నాము. కానీ మాకు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మేము రిక్రూట్మెంట్ ద్వారా మమ్మల్ని తీసుకున్నా కానీ మాకు ఏ విధమైన బెనిఫిట్స్ మాకు అందట్లేదు గవర్నమెంట్ ద్వారా. పార్ట్ టైం అన్నారు. అవుట్సోర్సింగ్ అవ్వడం కాదు, కాంట్రాక్ట్ అవ్వడం కాదు, కనీసం మేము ఏది అని చెప్పుకోవడానికి మాకు ఏ విధమైన ఇది మాకు లేదు. డిమాండ్స్ ఏం లేవు సార్. మాకు పే స్కేల్ అమలు చేయాలి. అలాగే జియో నెంబర్ 39 ప్రకారం అర్హులైన అందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విఆర్ఏకి ప్రమోషన్ ఇచ్చారండి. అలాగే అర్హులైన ప్రతి ఒక్క విఆర్ఏకి 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విఆర్ఏకి ప్రమోషన్స్ ఇవ్వాలి. అలాగే మాకు చాలీ చాలా జీతాలతో బతుకుతున్నామండి. మాకు పే స్కేల్ అమలు చేయాలి. ఇప్పుడు మా సమస్యలు పరిష్కారాలు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాము. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు. ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి చాలీ చాలా జీతాలతో. మళ్ళీ వేరే జాబ్ చేసుకోవడానికి మాకు ఏ అవకాశం లేదు. ఫుల్ టైం ఇదే జీతంతో మేము బతుకుతున్నాము. సో మాకు సమస్యలను మా సీఎం గారు పరిష్కరించాలి. అలాగే సీఎం గారిని కలిసే వరకు కూడా మేము వెళ్ళేది లేదు. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాము. మా సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి కొంచెం ఆయన We work! 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 We
కాల్ సెంటర్ సిబ్బందిని 120 మంది ఉన్నాము. 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ అభయహస్తం పథకాన్ని పేద మహిళలకు ఎస్ఎస్జీ మహిళలకు ఏర్పాటు చేసి ఉన్నారు. దాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి బీమాని మా జిల్లా సమాఖ్యల ద్వారా అమలు చేసి ఉన్నారు. దాన్ని మేము 2008 నుంచి ఇప్పటి వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తూ ఉన్నాము. 365 రోజులు కాల్ సెంటర్ పనిచేస్తూ ఉంటుంది. కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత అని లేదు. ఎవరు కూడా మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించటం లేదు. కనీస వేతనాలు కూడా మాకు చెల్లించటం లేదు. మేమందరినీ సీఎం జగన్ అన్న మాకు ఎప్పటికైనా న్యాయం చేస్తారు, అతను రావాలని ఎదురు చూశాము. ఇప్పటికైనా సరే సార్ మాకు అవకాశం కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పని మేము మనసారా కోరుకుంటున్నాము. మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. మేము మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళ్యాణ మిత్ర అందరం కలిసి సార్, మేము 2000 మంది ఉన్నాం సార్. నిన్నటి నుంచి వర్షాన్ని తడుస్తూ ఎండకు ఎండుతూ మీరు మా గురించి ఏమైనా మాట్లాడతారేమోనని ఆశతో ఎదురు చూస్తూ ఇక్కడ ఉన్నాం సార్. మమ్మల్ని అన్యాయం చేయొద్దు సార్, రోడ్డు మీద వేయొద్దు. దయ్యుంచి మాయందు దయ్యుంచండి. ఒక విషయం గుర్తుంచుకోండి సార్, మీరు ఇచ్చే 250 రూపాయలకి మేము వర్క్ చేస్తున్నాం సార్. ఆ వర్క్ కూడా మాకు లేకుండా కల్పించే మాకు కల్పించే విధంగా మా యందు దయ్యుంచండి సార్. మీరు వెల్ఫేర్ సంస్థలకి చెంది వైఎస్ఆర్ పెళ్లి కానుక వెల్ఫేర్ సంస్థలకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా పెళ్లి చేసుకునే ఆడపిల్లలకి అక్క చెల్లెళ్ళకి మీరు డబ్బులు ఇస్తే మేమేమైపోతాం సార్? 2000 మంది ఆడపడుచులు రోడ్డునెక్కుతున్నారు సార్. ఆ విషయాన్ని గుర్తించి మేము చేసే పని వైఎస్ఆర్ పెళ్లి కానుకలో జగనన్న నాయకత్వంలో మేము కళ్యాణ మిత్రులుగానే కొనసాగే విధంగా మాకు సహకరించి మమ్మల్ని అంటూ గుర్తించండి సార్. అన్న వస్తాడు, జగనన్న వస్తాడు, మనకు న్యాయం జరుగుతుంది, మంచి రోజులు వస్తాయని ఎదురు చూసినా అక్క చెల్లెల్ని మీరు అన్యాయం చేయొద్దు, రోడ్డు మీద వేయొద్దు సార్. మా అందు దయ్యుంచండి. నిన్నటి నుంచి 500 మంది అనేక జిల్లాల నుంచి చిన్నపిల్లలతో గర్భిణీ స్త్రీలు అందరూ వచ్చి నాడు రోడ్డు మీద నుంచి ఉన్నాం సార్. అయినా కూడా మీకు కనికరం లేదా సార్? నిన్నటి నుంచి మా ఇంకా చూడలేదు. మా అర్జీని ఒక్కసారి కూడా మా అర్జీని చూసారా లేదా? ఇప్పుడన్నా చూడండి సార్, ఇప్పుడన్నా చూసి మా ఎందు దయ్యుంచి మమ్మల్ని ఒక్కసారి మీతో మాట్లాడే విధంగా మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 2 నిమిషాలే, మిమ్మల్ని ఎక్కువ టైం మేము అడగట్లేదు. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్ మాకు. ఉద్యోగం